మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఎవరు ఎన్ని చెప్పినా జూన్ నెలలో కన్యారాశి వారికి జరిగేది ఇదే. కన్యారాశి వారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. కన్యారాశి వారికి జూన్ నెల ఎలా ఉంటుందో, వారికి ఈ నెల లాభ నష్టాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే కన్యారాశి వారు ఈ జూన్ నెలలో ఏ పరిహారాలు చేయాలో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో చూద్దాం. జూన్ 15న రవిగ్రహం మిథున రాశిలోనికి సంచారం చేయనున్నది. జూన్ 14న బుధుడు మిథునంలోనికి, ఆ తర్వాత జూన్ 29న కర్కాటకంలోనికి తన సంచారాన్ని మార్చుకొనున్నాడు. జూన్ 1న కుజుడు మేషంలో సంచారం చేయనున్నాడు. జూన్ 12న శుక్రుడు మిథునంలోనికి సంచారం చేయనున్నాడు. గురువు ఋషభంలో, శని కుంభంలో, రాహుకేతువులు మీనంలో సంచారం చేయనున్నారు. ఈ గ్రహాల సంచారం వల్ల కన్యారాశి వారికి ఈ జూన్ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం. రాశిచక్రంలో కన్యారాశి 6వది. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాక, ఎక్కువగా పొట్టిగా కాక, మధ్యస్థమైన వంటి శరీరాన్ని కలిగి ఉంటారు. వీళ్ళు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. కన్యారాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. చాలా మృదువైన మనసు విరిగి ఉంటుంది. ఎక్కువగా ఆవేశానికి, ఆక్రోశానికి లోనవుతూ ఉంటారు. కన్యారాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పవచ్చు. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కన్యారాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుంది. ధనమును చక్కగా వినియోగించగలిగిన నేర్పరితనము వీరి సొత్తు. మధ్యవర్తిత్వ సంతకాలు, ఇతరులకు హామీ ఉండుట వంటివి వీరికి నష్టము కలిగిస్తాయి. ఇతరులను నమ్మినా నమ్మకపోయినా మోసపోతారు. కన్యారాశి వారు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించి చిక్కులు పడతారు. వీరి ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహము చేస్తారు. చెయ్యి చాపిన చోటల్లా వీరికి రుణము దొరుకుతుంది. ఇలా రుణం తీసుకొని చాలా ఇబ్బందులు పడతారు. ఈ రాశివారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కన్యారాశి వారికి ఈ జూన్ నెలలో గ్రహాల అనుకూల సంచారం వల్ల కొన్ని విషయాలలో అదృష్టం దూసుకువస్తుంది. ఈ జూన్ నెలలో కన్యారాశి వారు కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. కొత్త పరిచయాల వల్ల లాభాలు కలుగుతాయి. ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతారు. కొన్ని ప్రాంతాలకు వెళ్ళటం వల్ల కొందరు వ్యక్తులు పరిచయం అవుతారు. వారి వల్ల మీ జీవితం మారుతుంది. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. అక్కడ మీరు ఆనందంగా సమయం గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తి పరుస్తాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. సమాజంలో పేరు, గుర్తింపును సాధిస్తారు. మీపై పడిన నిందారోపణలు తొలగిపోతాయి. శత్రువులు మీకు మిత్రులవుతారు. మీ కష్టాన్ని వారు గుర్తిస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగంలో ఉన్న సమస్యలు తగ్గుతాయి. బంధుమిత్రుల నుండి సహాయం పొందుతారు. వాహన సౌఖ్యం, స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఆనందంగా సమయం గడుపుతారు. దూర ప్రయాణాలు చేస్తారు. ఇప్పటి వరకు ఉన్న సమస్యలను తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. పిల్లలపై బాగా దృష్టి పెడతారు. కన్యారాశికి చెందిన వారు ఎవరైతే కుటుంబ జీవనం గడుపుతూ ఉన్నారో వారు పిల్లలను బాగా పట్టించుకోవాలి. మీ పిల్లలు పెద్దవారైనా చిన్నవారైనా జాగ్రత్తగా వారిని ఓ కంట కనిపెట్టుకుని ఉండండి. పిల్లలు మీ మాటకు విలువ ఇస్తారు. కానీ వారిపై అతి నమ్మకం పెట్టుకుని వారు చేసే తప్పులను గుర్తించకపోతే తర్వాత బాగా బాధపడతారు. పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది. వారితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మీ పిల్లల గురించి మీకు, మీ గురించి మీ పిల్లలకు బాగా తెలుస్తుంది. పిల్లల నుండి సంతోషకరమైన వార్తలు వింటారు. ఇక దాంపత్య జీవితం గడిపే వారికి కూడా ఈ నెల బాగుంటుంది. మీ జీవిత భాగస్వామి ఉద్యోగం చేస్తున్నట్లయితే వారి జీతం పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ మీ జీవిత భాగస్వామి వ్యాపారం చేస్తున్నట్లు అయితే వ్యాపారం మంచి అభివృద్ధి బాటలో నడుస్తుంది. కన్యారాశికి చెందిన ఉద్యోగులకు, తోటి ఉద్యోగుల వల్ల చిన్నపాటి సమస్యలు ఉన్నా పై అధికారుల నుండి పూర్తి మద్దతు ఉంటుంది. ఉద్యోగ స్థలంలో గుర్తింపును సాధిస్తారు. ప్రమోషన్స్ లభిస్తాయి. పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలను పొందుకుంటారు. కొన్ని కాంట్రాక్ట్స్పై సంతకం చేస్తారు. ఆదాయం బాగుంటుంది.
కన్యారాశికి ఈ నెల ఆర్థిక పరంగా బాగానే ఉంది. ఆదాయ వృద్ధికి కొత్త అవకాశాలు వస్తాయి. అయినప్పటికీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులకు డబ్బు సాయం చేసే విషయంలో లేదా డబ్బును అప్పుగా ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ నుండి డబ్బు సహాయం పొందిన వారే మీపై నిందారోపణలు చేస్తూ ఉంటారు. దీనివల్ల మీ కీర్తి ప్రతిష్టలకు భంగం కలుగుతుంది. అప్పులు ఇచ్చే విషయంలో మరియు అప్పులు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల మీకు అప్పులు చేసే అవకాశాలు రాకపోవచ్చు. ఎందుకంటే ఈ నెల మీకు ఆదాయ పరంగా బాగానే లాభాలు కలుగుతాయి కాబట్టి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే, విద్యార్థులకు ఈ నెల కలిసి వచ్చే కాలంగానే ఉంది. చదువులో, పోటీ పరీక్షల్లో బాగా రాణిస్తారు. అన్ని రంగాల్లో మంచి స్థాయికి ఎదుగుతారు. చదువు పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి. మిత్రులు చదువుల్లో హెల్ప్ చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారికి కూడా ఈ నెల బాగానే ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని కొత్త మార్పులను చూస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగంలోని వాతావరణం బాగానే ఉంటుంది. ఆనందంగా సమయం గడుపుతారు. ఇక వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ నెల లాభాలు కలుగుతాయి. రాబడి ఉన్న వాటిల్లో పెట్టుబడులు పెడితే మంచిది. బైక్, కార్ నడిపేవారు డ్రైవింగ్పై శ్రద్ధ పెట్టాలి. అలాగే ఈ నెల కన్యారాశి వారు ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ చూపించాలి. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉండకపోవటంతో మీరు చెడు వ్యసనాలకు దగ్గరవటం జరుగుతుంది. తిండి తినటం మానేయటం వంటివి చేస్తే భవిష్యత్తులో పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. పంతానికి పోయి ఆరోగ్యం పైకి తెచ్చుకుంటారు. జాగ్రత్త, ఈ నెల మీరు కొత్త పనులు ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చదువు కోసము దూర ప్రాంతాలకు లేదా దేశాలకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు విదేశీ సంబంధాల కోసం ట్రై చేస్తే సంబంధం ఫిక్స్ అవుతుంది. కొన్ని ముఖ్యమైన పనులను ఈ నెలలో కంప్లీట్ చేసుకుంటారు. అయితే చెప్పుడు మాటలను వినకండి. మీకు కుటుంబ సభ్యులపై ఏ డౌట్ ఉన్నా స్వయంగా మీరే వారితో మాట్లాడి ఆ డౌట్ను తీర్చుకోండి. ఈ నెల కన్యారాశి వారికి అన్ని విధాలుగా బాగానే ఉంది. అయితే డబ్బు విషయంలో జరిగే మోసాలను గుర్తించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నవారు డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీ పార్టీ గుర్తింపు సాధించడానికి బాగా శ్రమించాలి. తప్పు చేసే వారిని ఉన్న ఫలంగా శిక్షిస్తేనే మీరు ప్రజల అభిమానాన్ని పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము. కన్యారాశి వారికి ఈ నెల ఇంటి వాతావరణం, బయట వాతావరణం అన్ని విధాలుగా బాగుంటుంది. చిన్న సమస్యలు ఎదురవుతాయి. ఓపికతో ఉంటే అవే సర్దుమణిగిపోతాయి. కెరియర్ పరంగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి. కానీ కుటుంబం గురించి ఆలోచించి వాటిని నిర్లక్ష్యం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. మీ రాశిలో 9వ స్థానంలో బుధుడు ఉన్నాడు. దీని కారణంగా కెరియర్ పరంగా మీరు చాలా మార్పులను చూస్తారు. గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసేవారికి ప్రమోషన్స్తో కూడిన ట్రాన్స్ఫర్లు ఉంటాయి. శని 6వ స్థానంలో ఉండటం వల్ల విద్యార్థులు సత్యమార్గంలో నడవాలి. శని మీపై చెడు దృష్టి పెట్టకుండా ఉండాలంటే మీరు పనిపై చదువుపై బాగా శ్రద్ధ పెట్టాలి. శుక్రుడు మీ రాశిలో 9వ స్థానంలో ఉంటాడు. దీని కారణంగా మీకు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడిస్తే అవకాశాలు వస్తాయి. వారితో కలిసి దూర ప్రయాణాలు చేయాలి. శని ప్రభావం వల్ల ఆర్థిక పరంగా కొంచెం నష్టాలు ఎదురవుతాయి. అప్పులు ఇచ్చే విషయంలో, తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై కూడా బాగా దృష్టి పెట్టాలి. ఈ నెల మీకు చాలా వరకు అదృష్టం కాలంగానే ఉంటుంది. అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కొన్ని పరిహారాలు చేయాలి. కన్యారాశికి చెందిన వారు ఈ నెల శనివార నియమాలను పాటించాలి. శనివారం హనుమంతుడిని నిష్ఠగా పూజించాలి. చీమలకు ఆహారం పెట్టాలి. శనిగ్రహానికి పూజలు చేయాలి. నీతి, న్యాయ, ధర్మ మార్గాలను ఎంచుకుంటే మరీ మంచిది. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 1, 8, 10, 15, 20, 26, 29. ప్రతికూలంగా ఉన్న తేదీలు 3, 5, 12, 17, 22, 24. అనుకూలంగా ఉన్న తేదీలలో కొత్త పనులు, పెండింగ్లో ఉన్న పనులు ప్రారంభించండి. ప్రతికూలంగా ఉన్న తేదీలలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ తేదీలలో పెట్టుబడులు పెట్టకుండా ఉండండి. అలాగే పెద్ద మొత్తంలో డబ్బును ట్రాన్స్ఫర్ చేయకండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెలంతా కన్యారాశికి చెందిన వారికి అదృష్టకాలంగా ఉంటుంది. ఇవి కన్యారాశి వారి జూన్ నెల రాశి ఫలితాలు.
అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.